श्रीनाथ नारायण वासुदेवा श्री कृष्ण भक्त प्रिय चक्रपाणे श्री पद्मनाभाच्युत कैटभारे श्री राम पद्माक्ष हरे मुरारे श्री राम पद्माक्ष हरे मुरारे। పద్మనాభుడు నారాయణుడు శ్రీ మహావిష్ణువు తన దగ్గరకు వచ్చినటువంటి దుర్వాసుణ్ణి మందలించి మళ్ళా అంబరీషుని దగ్గరికే పంపించినటువంటి వాడయ్యాడు. మహారాజా వింటున్నావా, క్రోధం ఎంత పనిచేసిందో, ఏ విధంగా మారుతుందో, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా అనేక మందికి నమస్కరించేటువంటి విధంగా మారుతుంది కదా. అందుకని కార్యక్రమాలు చేసేటప్పుడు జాగరూకతతో చేయాలి. అందులో నారాయణుడు అసామాన్యుడైనటువంటి వాడు. నారాయణో నామ నరో నరాణం ప్రసిద్ధ చోర కథిత పృథివ్యాం అనేక జన్మార్జిత పాప సంచయం హరత్యశేషం శృతి మాత్ర ఏవా. అందుకే పెద్దలు చెబుతారు నారాయణుని గురించి చమత్కారంగా భక్తిగా చెప్పేటువంటి శ్లోకం. నారాయణో నామ నరో నరాణం. నారాయణుడు అనేటువంటి పెద్ద దొంగ ఉన్నాడయ్యా నరులందరికీ కూడా. అయినటువంటి వాడయ్యా అంటే తన నామం పలికితే అందరి యొక్క పాపాలు దొంగిలించి వేస్తాడు, అందువల్ల ఆయన అసాధ్యుడు. అనేక జన్మార్జిత పాప సంచయము, ఎన్నో జన్మాలు, ఈ జన్మాలు కాదు, ఎన్నో జన్మాల నుంచి వచ్చినటువంటి పాపాన్నంతా కూడాను నామస్మరణ, భగవంతుని యొక్క దివ్య నామస్మరణ చేత అన్నీ కూడా పోతాయి అని చెప్పంటున్నాడు. అందుకే నామస్మరణాత్ అన్యోపాయం భవతరణి. ఈ జీవితం, ఈ సంసార సముద్రం నుంచి కూడా బయటపడాలంటే నామస్మరణ కంటే లోకల్లో వేరేటువంటిది లేదయ్యా అని చెప్పంటున్నారు. అందుకే మనం కూడా నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనం తం నమామి హరిపరం పరం. జనక మహారాజా, నామస్మరణాత్ అన్యోపాయం భవతరణే. ఈ సంసార సముద్రం నుంచి కూడా దాటాలంటే నామస్మరణ కంటే మించింది ఇంకోటి కూడా లేదు. అదే కాకుండా సర్వపాప ప్రణాశనం, ఒక్క నామస్మరణ వల్లే భగవంతుడు తప్పకుండా అన్ని పాపాలు పోగొడతాడు. అది ప్రణామో దుఃఖశమనం, బాధపడుతూ తలపైన చేతులు పెట్టుకుని నమస్కరిస్తేట భగవంతుడు వెంటనే కరుణిస్తాడట. దుఃఖశమనం, మనకున్నటువంటి దుఃఖాన్ని శమింపజేస్తాడు కాబట్టి తం నమామి హరిపరం పరం. తెలిసినటువంటి వాడు విజ్ఞులు వీళ్ళంతా కూడా భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలో మనందరికీ కూడా చెప్పినటువంటి వాళ్ళైనా. ఒక్కటండి లోకంలో మనము సంపాదించేటువంటివి ఏమన్నా ఉంటాయా? ఏమీ కూడా ఉండవు కదండి. అస్థిరం జీవనం లోకే అస్థిరం ధన సంపదం అస్థిరం దారపుత్ర్యాద్యా ధర్మకీర్తి స్థిరద్వయం. మానవుడు ఎన్నో తిప్పలు పడి మోసాలు చేసి ఎందరినో వంచించి అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తాడు. ఈ డబ్బు నీతో వస్తుందా? ఏమాత్రం కూడా రాదు. అదేవిధంగా కట్టుకున్నటువంటి భార్య కానీ కలిగినటువంటి కుమారులు కానీ ఎవ్వరూ వచ్చేటువంటి వాళ్ళు కాదు. నీతో వచ్చేటువంటివి రెండే రెండు, ధర్మకీర్తి స్థిరద్వయం. నువ్వు చేసినటువంటి దానధర్మాలు, అదేవిధంగా నీకు లభించినటువంటి కీర్తి స్థిరంగా ఉంటాయి. మిగతావన్నీ ఉండేటువంటివి కాదు. ఓ జనక మహారాజా,
అత్యద్భుతమైనటువంటి ఈ వృత్తాంతం ద్వారా మానవులు గ్రహించవలసింది చాలా ఉంది. మహావిష్ణువు తాను చేయటానికి సమర్థుడైనప్పటికీ కూడా అంబరీషుని దగ్గరికే దూర్వాసుని పంపించాడు. ఎందుకని? చక్రం అక్కడే ఉంది కాబట్టి నేనేం చేయలేను, నా చక్రం అంబరీషుని దగ్గర ఉంది కాబట్టి నిన్ను రక్షించగలిగినటువంటి వాడు అంబరీషుడే, అందువల్ల అంబరీషుణ్ణే వేడమని పంపించాడు. ఇక్కడే ఉందండి విష్ణువు యొక్క గొప్పతనం అంతా కూడా, ఇక్కడే ఉంది. ఎందుకంటే ఎక్కడ ఎవరి చేత అవమానించబడ్డాడో అక్కడికే వెళ్ళి ఆ తప్పు తెలుసుకొని వాళ్లకు క్షమాపణ చెబితే గాని ఆ చేసిన దోషం కొంతవరకు పోదు. ఎందుకంటే ఏదో తిట్టాను సారీ చెప్తే సరిపోతుంది అనుకుంటాం మనమంతా కూడా. ఆ తాత్కాలిక ఉపశమనం తరువాత జరిగేవి తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే నువ్వు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు ఏ విధంగా కాలుతుంటుందో చేసిన తప్పులు కానీ ఇటువంటి పనులు కానీ మనిషిని తప్పకుండా కాల్చివేస్తాయి. మరి ఈ విధంగా చిక్కుకోకుండా ఉండడాని కోసం ఏం చేయాలయ్యా అంటే భగవంతుడు మనకిచ్చినటువంటి బుద్ధిని జాగ్రత్తగా వాడుకోవాలి. అటువంటి బుద్ధిజీవులం మానవుడు బుద్ధితో సక్రమంగా జీవించేటువంటి వాడు. అందువల్ల తప్పులు ఉండకూడదు ఎప్పుడైనా సరే. అందువల్ల దూర్వాసుడు ఏం చేశాడు, మళ్ళా అంబరీషుని దగ్గరకే పరిగెత్తుకొస్తున్నాడు. అందుకే చెప్తారు గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, అది ఎవరికన్నా తప్పకుండా ఇవ్వాలి, దానము ధర్మము అని చెప్పంటుంటా. నీకున్న దాన్ని నువ్వే అనుభవించడానికి లేదండి. ఎందుకంటే ఏకస్వాదున భుంజీత, మధుర పదార్థాన్ని ఒక్కడే తినకూడదని శాస్త్రం. అందువల్ల మనకున్న దాన్ని 10 మందికి పంచిపెట్టు తినమని చెప్పి పెద్దలు చెప్పేటువంటి మాట. అది ఏ విధంగా ఇతను కూడా తాను తప్పు తెలుసుకున్నటువంటి వాడై పశ్చాత్తాపడి అంబరీషుడి దగ్గరకు వచ్చినటువంటి వాడైనాడు. ఎప్పుడైతే అంబరీషుడి దగ్గరకు వచ్చాడో అంబరీషుణ్ణి ప్రార్థించాడో ఆ అంబరీషుడు అత్యంత బాధపడుతున్నాడు. అంబరీషుడు ఎందుకయ్యా అంటే భోజనం చెయ్యకుండా వెళ్ళిపోయాడు కదా, తన కారణంగానే సుదర్శన చక్రం అతని యొక్క వెంటపడింది కదా, గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించడం రాజైనటువంటి నా కర్తవ్యం కదా, అలాంటిది ఒక బ్రాహ్మణుడికి ఆపద కలిగింది అని చెప్పి అంబరీషుడు చిందిస్తున్నాడు. చూడండి మహానుభావులు అట్టాగే ఉంటారు. ఎందుకంటే అందుకే మనం లోకల్లో కూడా ఆలోచించుకోవాలి, ఏదన్నా జరిగినప్పుడు నా తప్పు ఏవైనా ఉందా, ఇతరుల తప్పును ఎంచడం కూడా కాదు, నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా, ఈ విధంగా ఆలోచించలేమండి. ఎందుకంటే భయం ఏం జరుగుతుందో ఏమి ఒకటని. అది మహారాజు మహానుభావుడు ఎంతోమంది పరిపాలించేటువంటి వాడు కాస్త తన తప్పు ఏమీ లేకపోయినప్పటికీ కూడా తన్ను దూషించినటువంటి దుర్వాసుడు గురించి ఆలోచిస్తున్నాడు. చూడండి 10 జన్మల చేపాలు పెట్టాడు, అక్కడి నుంచి ఎడమ కాలితో తన్నాడు, అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడు నా యొక్క ఆస్థానంలోకి వచ్చినటువంటి వాడు ఈ విధంగా సుదర్శన చక్రము యొక్క వెంటబడింది కదా అని చెప్పి ఎంతో బాధపడుతున్నటువంటి వాడై నా వల్ల దుర్వాసుడికి అపరాధం జరిగింది, సుదర్శన చక్రం అతని యొక్క వెంటపడింది, ఎక్కడున్నాడో ఏ విధంగా ఉన్నాడో ఈ బ్రాహ్మణోత్తముడు అని చెప్పి ఎంతో బాధపడుతున్నాడు. అందుకే లోకల్లో ఒక మాట అంటారు, గోవు బ్రాహ్మణుడు ఈ రెండూ కూడా చాలా గొప్పవైనటువంటివి అని చెప్పి అంటారు. ఎందుకంటే లోకల్లో జంతువులలో గోవు చాలా గొప్పది. ఎందుకంటే గవామంగేష్ఠు తిష్టంతి భువనాని చతుర్దశ అని చెప్పంటుంటాం. మనం కూడా చూస్తూ ఉంటాం ఎక్కడైనా సరే గోవు దగ్గర గోవులో ఎంతమంది దేవతలు ఉన్నారో కూడా చెప్పాడు. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ, గోవు యొక్క అంగములలో చతుర్దశ భువనాలు ఉన్నాయి అని చెప్పి అంటాం. గోవు యొక్క శరీరంలో సకల దేవతా స్వరూపంగా భుజిస్తుంటాం మనం. తత్తాకు భారతీయతలో గోవు ఒక పవిత్రమైనటువంటి జంతువు, దాన్ని ఏ విధంగా అత్యంత పవిత్రంగా భావిస్తాం మనం. ఒక ఇల్లు కట్టినప్పుడు గృహప్రవేశం చేయాలన్నా గోవు కావాలి,
ఒక యజ్ఞం జరుగుతుంటే ఆవు పేడతో అలుకుతుంటాం. అదే విధంగా ఎక్కడైనా సరే ఒక ఒక యజ్ఞం యజ్ఞం గాని యాగం గాని జరుగుతుంటే ఆవు పాలు కావాలి, ఆవు పెరుగు కావాలి, ఆవు నెయ్యి కూడా కావాలి. ఇంత మహత్తరమైనటువంటిది కాబట్టి గోవును తప్పకుండా పూజించాలి. గో సంతతి ఎక్కడైతే ఉంటుందో ఆ రాజ్యం సువిక్షంగా ఉంటుంది. అందుకనే మహారాజులు జమీందారులంతా కూడా తమ యొక్క దివాణాల్లో తమ యొక్క రాజ్యంలో గోవుల్ని విపరీతంగా పెంచేటువంటి వాళ్ళు. గోదానం చాలా గొప్పది. అందులో ఈ అంబరీష చక్రవర్తి కూడా ఆ ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి నాడు కూడా ఎట్లా దూడతో ఉండేటువంటి ఆవులను అవి కూడా ఎట్లా పాలనిచ్చేటువంటివి రూప్యాంగ్రీణాం తపస్వినాం దానం చేసేటప్పుడు ఎట్లా ఉండాలిట అయ్యా అంటే చెబుతుంటారు. బంగారు రంగు వంటి రంగు కొమ్ములు కలిగినటువంటివి కావాలి. అందుకనే ఉన్నవాళ్ళు గోవులకు బంగారు తొడుగులు వేస్తారు, ఆవుల యొక్క గిట్టలకు వెండి తొడుగులు వేసి దాన్ని ఇస్తుంటారు. అంతా కూడా రుక్మ విషాణీనాం రూప్యాంగ్రీణాం పయస్వినాం. గోదానం చేసేటప్పుడు కూడా సక్రమంగా చెయ్యాలి. ఏదో ఒక ముసలి ఆవును ఏదో ఇస్తున్నాము అన్నట్టుగా అనుకోకుండా మంచి వయస్సులో ఉన్నది, దూడతో కూడినటువంటిది, పాలతో సమర్థంగా ఉండేటువంటిది, రూపం కలిగినటువంటిది, అటువంటి ఆవులు కాస్త దానం చేస్తే పుణ్యం భవేత్ అని చెప్పి అంటుంటారు. అందుకనే ఇక్కడ కూడా ఈ అంబరీష చక్రవర్తి కూడా ద్వాదశి పాలన అయిపోయిన తర్వాత ఆ నదీ తీరంలో అందరికీ దానం చేశాడు మహానుభావుడు. ఇన్ని దానములు చేశాడు కాబట్టే, పుణ్యాత్ముడు కాబట్టే సుదర్శన చక్రం తనకు తెలియకుండానే తన భక్తుణ్ణి రక్షించడానికి వెంటబడింది. అంతా కూడా రెండవది బ్రాహ్మణులు. వేదం చాలా గొప్పదండి. ఆ వేదాన్ని చదవటం చాలా కష్టతరమైనటువంటిది. పూర్వకాలంలో వేదం చదవాలి అంటే వేదం గురువు చెప్పితే విని దాన్ని చదువుకోవాలి. శృతి అని చెప్పంటుంటారు, శృతం వినబడినది. ఇంకా ఇప్పటికి వచ్చేసరికల్లా పుస్తకాలలో ఉంది కానీ పూర్వకాలం గురువు చెప్పినటువంటి పాఠం వల్లే వేసేవాడు. తమ యొక్క జీవితాన్ని వేదం కోసం త్యాగం చేసేటువంటి వాడు. అటువంటి వేదం ద్వారానే భగవంతుణ్ణి తెలుసుకుంటాం మనం. అనంతావై వేదాః, అనంతమైనటువంటి వేదంలో వ్యాస మహర్షి భగవంతుడు కాబట్టి నాలుగు వేదాలని ఏది ఏవి ఎక్కడో అని చెప్పి చక్కగా విభాగం చేశాడు. అందుకని వేద విభాగం చేశాడు కాబట్టి వేదవ్యాసుడు అని చెప్పంటుంటా. అరణ్యంలాగా ఉండేటువంటి మహాసంచయాన్నంతా కూడా తీసి నాలుగు భాగాలుగా విడదీసినటువంటి మహానుభావుడు కాబట్టి వేదవ్యాసుడుగా చెబుతుంటారు. అటువంటి వేదాన్ని చదువుకోవటం కష్టం. చదివిన తరువాత దాన్ని ఎక్కడైనా ఆశీర్వచన రూపంలో మనం చూస్తుంటాం. బ్రాహ్మణోత్సవులంతా కూడా ఒక వివాహంలో కానీ, ఒక యజ్ఞంలో కానీ, ఒక పుణ్య కార్యక్రమంలో కానీ వేద పనస, వేద స్వస్తి, ఖన, జట ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు గొంతెత్తి చదువుతుంటే నిజంగా ఎక్కడి నుంచి నాభి నుంచి వాయువు రావాలి తప్పకుండా. ఆ విధంగా చదివితేనే వేదం. అంతేగాని ఎవరికీ వినపడకుండా ఏదో గుడికితే లాభం లేదు. ఆ విధంగా ఎంత శక్తి ఆ వాళ్లకు అనవసరంగా కాస్త పోతుందండి. ఆ శక్తిని సమపార్జించుకోవడం కష్టం. అందువల్ల వేదం చదివి ఆ వేదాశీర్వచనాన్ని మనకిచ్చినటువంటి బ్రాహ్మణోత్తములందరినీ కూడా గౌరవించాలి అని చెప్పి లోకంలో ఉంటారు. వేదం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా అటువంటి మహానుభావులు. అందుకనే అంబరీషుడు చెబుతున్నాడు, అయ్యయ్యో గోవులు అత్యంత ప్రధానమైనవి కదా, యజ్ఞయాగాదుల్లో కూడా పంచగవ్య ప్రాసన అనేటువంటి చేస్తుంటారు. మనం చూస్తుంటాం ఎప్పుడైనా సరే. పంచగవ్యములు అంటే అర్థమేంటండి, ఆవు పేరు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆ గోమూత్రము, గోమయం, ఈ ఐదింటినీ కూడా కలిపి పంచగవ్యారాధన ఏదైనా మన ప్రతిష్టలు జరిగేటప్పుడు కానీ ముఖ్యంగా ఇవి కాస్త పంచ ఇవిడితో శుద్ధి చేసి ఆ తీర్థాన్ని ఇస్తారంటాను. ఆ తీర్థం ఎటువంటిదయ్యా అంటే ఎత్రగస్తి కృతం పాపం, ఎక్కడ శరీరంలో వెంట్రుకల కంటుకున్నటువంటి పాపం కూడా పోతుంది పంచగవ్యారాధన చేత. అందుకే గోవుల్ని కాస్త మనం పవిత్రంగా చూడాలి. తమ యొక్క శరీరంలో ఉండేటువంటి సర్వాంగముల చేతమన్నీ ఆశీర్వదించేటువంటివి గోవులు కాబట్టి గోవులకు పూజించడం కానీ, గోవులకు ధాన్యం పెట్టడం కానీ, గోవు సకల దోషహరం, తాను విషం తిన్నప్పటికీ కూడా అమృతం లాంటి పాలనిస్తుంది గోవు
అంత శక్తి కలిగినటువంటి గోవు. అందుకే అంబరీషుడు బాధపడుతున్నాడు. హరిరి, గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించేటువంటి కర్తవ్యం నాకున్నది కదా, అయ్యయ్యో నా వల్ల దుర్వాసుడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో ఏం చేస్తున్నాడో అని చెప్పి ఎప్పుడైతే భావిస్తున్నాడో ఆ దుర్వాసుడు పరుగు పరుగును అంబరీషుడి దగ్గరకు విచ్చేశాడు. వచ్చి ఎంతో బాధపడి, అయ్యా అంబరీష, ఓ మహారాజా, నీకు నేను అపరాధం చేశాను. నేను బ్రాహ్మణోత్తముడు అయినప్పటికీ కూడా మునిని అనేటువంటి విధంగా కూడా చూడకుండా నేను నీకు అనేక విధమైనటువంటి బాధ కలిగించాను. నువ్వు విష్ణు భక్తుడివి, విష్ణువు నీయందు ఉన్నాడు, అటువంటి నీకు కూడా నేను అపరాధం చేశాను కాబట్టి నాకు జరగవలసింది జరిగింది అంతా కూడా. అందువల్ల నా అపరాధం క్షమించవలసింది అని చెప్పి అనేక విధములుగా నమస్కరిస్తూ ఆ అంబరీషుడి దగ్గరకు వెళ్ళాడు దుర్వాసుడు. దుర్వాసుణ్ణి చూడంగానే మహారాజు కదండి, ఎంత మహారాజైనా చూడండి, పూర్వకాలంలో చక్రవర్తులు రాజులు ఎంతమంది ఉన్నప్పటికీ ఎదురేగి సత్కరించి తీసుకొచ్చేవాడు, వాళ్ళకు ఆ గౌరవం ఉండేది. ఎందుకంటే లోకాలను కాపాడేటువంటి శక్తి మహర్షులకు ఉందండి. నిజంగా మహర్షుల యొక్క దివ్యశక్తి వల్లే లోకాలు నడుస్తున్నాయి అని చెప్పి అంటుంటారు. అటువంటి వాళ్ళల్లో దుర్వాసుడు కూడా ప్రముఖుడు కదండి, ఏది ఏమైనా ఎదురేకి తీసుకొచ్చాడు. దుర్వాసుడు బాధపడుతూ అంబరీషుడితో చెప్పాడు, అయినా అంబరీష, నువ్వు రాజు అయినప్పటికీ కూడా నీకు అవమానం చేశాను నేను. ఇటువంటి పరిస్థితి ఎవరికీ కూడా రాకూడదు, కానీ నిన్ను 10 జన్మల యొక్క శాపం పెట్టాను. అదీ కాకుండా నిన్ను ఎడవకాలితో తన్నాను, నువ్వు ప్రాధేయపడుతున్నప్పటికీ కూడా నేను వినలేదు అని చెప్పి ఎంతో బాధపడినటువంటి వాడైనాడు ఎవరు, అంబరీషుడు. ఇక్కడ ఆలోచించవలసింది ఏమిటంటే, ఎవరన్నా మన్ని తిడితే 2 తిరదామా అని మనం భావిస్తూ ఉంటాం. వాడు 2 తిడితే మనం 20 తిట్టాలి కదా, మనకేమి శక్తి లేదా అన్నట్టుగా భావిస్తుంటాం. ఎందుకు తిట్టారు, ఎందుకు వచ్చింది, దీనివల్ల నా అపరాధం ఏమన్నా ఉందా, అసలు ఈ పరిస్థితి రావడానికి గల కారణమేమిటి అనేటువంటిది ఆలోచించవండి. ఎవరైనా సరే వాడు నన్ను ఏదో అన్నాడు కాబట్టి నేను కూడా అనాలి అనేటువంటి భావం ఉంటుంది, సామాన్య మానవులకే ఉంటుంది. ఇక రాజులకు చెప్పడానికే వీల్లేదు, రాజసత్వం కలిగినటువంటి వాడు, రజోగుణం కలిగినటువంటి వాడు, శాసించేవాళ్ళు, భూమిని పరిపాలించేటువంటి వాళ్ళు కాబట్టి నేను చెప్పిందే వాళ్ళు వినాలి అని చెప్పంటుంటారు. అటువంటి వాళ్ళల్లో కూడా అంబరీషుడు ఎంత గొప్పవాడండి, మహామహుడు కదండి, ఇంత తెలిసి విష్ణుభక్తుడైనటువంటి వాడై అంత చేస్తున్నటువంటి దుర్వాసునికి కూడా అంజలి ఘటించినటువంటి వాడై జరగవలసింది జరిగితే కూడా తాను పశ్చాత్తాపడుతున్నాడు, అది విచారించవలసినటువంటి విషయం. అరే బ్రాహ్మణుడైనటువంటి దుర్వాసుడికి నేను అపకారం చేశాను కదా అని చెప్పి బాధపడుతున్నాడు. ఈ విషయం ఎందుకింత వివరంగా చెబుతున్నాము అంటే, మానవులు కూడా లోకంలో ఎట్లా ఉంటుందంటే తమ తప్పును సమర్థించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ తప్పును ఒప్పుకునేటువంటి వాళ్ళు లేదు. మనం ఎక్కడ ఒప్పుకుంటే ఏమైపోతామో, కిందకు దిగిపోతామో అనేటువంటి భావన ఉంటుంది. ఈ భావనను తప్పకుండా తొలగించుకోవాలి. ఏదన్నా మన వల్ల అపరాధం అయిందంటే, అయ్యా నన్ను వల్ల అపరాధం జరిగింది ఏమనుకోవద్దు అనేటువంటి ఒక్క మాటతో పోయి దానికి అనేక రకాలుగా సృష్టించవలసి వస్తుంది. మరి అవన్నీ కాకుండా ఈ మహానుభావుడు అతని కోసం ఎదురుచూసి వచ్చినటువంటి దుర్వాసుణ్ణి గౌరవించినటువంటి వాడయ్యాడయ్యా. అప్పుడు ఆ అంబరీష చక్రవర్తికి పాపం దుర్వాసుడు కూడా నమస్కరించాడు. ఎందుకని, అపరాధం రాజు కదండి, రాజు కనపడితే తప్పకుండా నమస్కారం చెయ్యాలి. రాజు దగ్గరకు అందుకునే పెద్దలు అంటారు, రిక్తహస్తేన నోపేయాత్రాజానం దైవతం గురుం. ఉట్టి చేతులతో రాజు దగ్గరకు వెళ్ళకూడదు. రాజు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏదైనా సరే పండు కానీ కాయ కానీ జలం కానీ పుష్పం కానీ ఏదన్నా తీసుకువెళ్ళాలి. మరి అటువంటి రాజు దగ్గరకు తాను వెడుతూ తనకే రాజు ఇస్తాడు, కానీ బాగానే ఉంది, ఇప్పుడు పరిస్థితి అట్టా లేదు కదండి. అయినప్పటికీ కూడా ఆ వస్తున్నటువంటి అతని కోసం చూసి అంబరీషుడు వెళ్ళి రమ్మని చెప్పి ఆదరపూర్వకంగా పిలిచాడు. కానీ ఇతను ఆదరపూర్వకంగా పిలిచినా దుర్వాసుడు కాస్త పాపం తాను చేసినటువంటి తప్పును కాస్త గుర్తు తెచ్చుకున్నటువంటి వాడై తను రక్షించమని చెప్పి వేడుకుంటున్నాడు. ఎవరిని, అంబరీషుణ్ణి. ఈ వృత్తాంతము మనకందరికీ కూడా అవగతం కావాలి. అందులో పవిత్ర మాసం కార్తీకం కదండి, ఈ కార్తీక మాసంలో భగవంతుణ్ణి గురించి ఆలోచించాలి.
భగవద్భక్తిని గురించి ప్రార్థించాలి. మనం కాదు, మనతో పాటు 10 మంది బాగుండాలి ఎప్పుడైనా సరే. అందుకే ఒక దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ, ఒక యజ్ఞానికి వెళ్ళేటప్పుడు కానీ, ఒక పుణ్యకార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కానీ ఒక్కళ్ళు కాకుండా 10 మంది వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఒక్కడు 10 మందికి భగవద్భక్తిని కలిగించాలి. అందుకే పూర్వకాలంలో కలిసి భోజనాలు, అదే కలిసి చక్కగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం, కలిసి తీర్థయాత్రలకు వెళ్ళటం, కలిసి భజన చేయటం. అయి కార్తీక మాసంలో ఏకాహం ఏకాహ కార్యక్రమాలు చేస్తుంటారు, సప్తాహ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇవన్నీ భజనకు చిహ్నమైనటువంటివి కాబట్టి పరమాత్ముని యొక్క అనుగ్రహంతో ఒక్కడు కాకుండా ఒక సహస్రనామం చదువుతున్నా, ఒక పూజ చేస్తున్నా, ఒక యజ్ఞం చేస్తున్నా, ఏదైనా సరే కార్యక్రమాల్లో 10 మంది పంచుకోవాలి అంటారు. ఈ విధంగా మరి అంబరీషుణ్ణి దగ్గరకొచ్చి దూర్వాసుడు ఈ విధంగా అడిగాడో, తర్వాత అంబరీషుడు ఏం చేశాడో తరువాత అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఆ భగవంతుణ్ణి ఒక్కసారి ధ్యానిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం మనమంతా కూడా. ఔషధే చింతయే ద్విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం. విష్ణు షోడశనామాలు అంటారు. దాంట్లో కొన్నిటినే చెప్పుకున్నాం కాబట్టి భగవంతుడు ఆ విష్ణువు మనకందరికీ కూడా అనుగ్రహమిచ్చుకాక అని చెప్పి జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్పేటువంటి వృత్తాంతాన్ని మనమంతా కూడా విన్నాం. తరువాత అధ్యాయంలో మిగతా విషయాలు తెలుసుకుందాం. అంతా కూడా స్వస్తి.